అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ వెంకటేశ్వరుడిని పునర్జన్ ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేసి రసాయన ఆయుర్వేద పద్ధతులు వ్యాధి నివారణతో పాటు చికిత్స మార్గాలను కూడా కనుగొనడం జరిగింది పునర్జన్ ఆయుర్వేద వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటే వ్యాధి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అన్నది మా ఆలోచన అందుకే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే ఏమిటనే వివరాల గురించి తెలుసుకుందాం క్యాన్సర్ వ్యాధి ముదిరిపోవడానికి అంటారు క్యాన్సర్ గడ్డ యొక్క పరిమాణం క్యాన్సర్ కణాల వ్యాప్తిని ఆధారం చేసుకుని దశలుగా వర్గీకరించడం జరిగింది నాలుగవ దశ మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం క్యాన్సర్ మహమ్మారి ఎంతటి బలవంతులనైనా బలహీనులనుగా చేస్తుంది ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి మనిషిని కూడా నేరసించి పోయేలా చేస్తుంది ఇది అంతటి భయంకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ ప్రచారంలో ఉన్న అపోహల కారణంగా ఈ భయాన్ని కలిగించడం జరిగింది అల్లోపతి మీద నమ్మకం ఉంటే అల్లోపతి ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే ఆయుర్వేదం ఇలా ధైర్యంగా చికిత్స చేయించుకొని క్యాన్సర్ల నుంచి సులువుగా బయటపడవచ్చు కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే చాలా వరకు క్యాన్సర్లు మూడు లేదా నాలుగు దశల్లోనే గుర్తిస్తుంటారు క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లేదా కొద్ది రోజులకి కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఈ లక్షణాల ఆధారంగా క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే నూటికి నూరు శాతం క్యాన్సర్లను జయించవచ్చు కానీ చాలా మంది ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏదో చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చిన్నగా ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డ కాస్త పెరిగి పెద్దదవుతూ ఉంటుంది బాగా ముదిరిపోయిన తర్వాత అవే లక్షణాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంటే అప్పుడు గానీ డాక్టర్లు కలవాలన్నారు ఆలోచన రాదు ఈ నిర్లక్ష్యం కారణంగానే దాదాపు ఎనభై శాతం క్యాన్సర్లను ముదిరిపోయిన తర్వాతే గుర్తించడం జరుగుతుంది ఈ రోజున ఒక చోట ఏర్పడే క్యాన్సర్ గడ్డ రెండు సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే చిన్నగా ఉంటే దాన్ని మొదటి దశ క్యాన్సర్ అంటాం మనం గడ్డ ఇంకొంచెం పెద్దగా ఉంటే అంటే రెండు నుంచి ఐదు సెంటీమీటర్లు ఉండి లింపు గ్రంథులలోకి వ్యాపిస్తే దాన్ని రెండో దశ క్యాన్సర్ అంటాం లింపు గ్రంథుల నుంచి లింపు నాళాలలోకి రక్త నాళల్లోకి వ్యాపిస్తే దాన్ని మూడో దశ క్యాన్సర్ అంటాం అదే ఈ క్యాన్సర్ కణాలు లింపు నాళాలు రక్త నాళాల ద్వారా దూరంగా ఉన్నటువంటి అవయవాలకు వ్యాప్తి చెందితే దాన్ని నాలుగవ దశ లేదా మెటాస్టాటిక్ అని కూడా అంటారు వేరే అవయవాల్లో ఏర్పడ్డ క్యాన్సర్లను సెకండరీ క్యాన్సర్లు అంటాం వీటిని మొదట ఏర్పడ్డ అవయవాలతోనే గుర్తించడం జరుగుతుంది ఉదాహరణకి మొదట సర్విక్స్ లో ఏర్పడ్డ క్యాన్సర్ నాలుగవ దశలు ఊపిరితిత్తులకి చేరితే దాన్ని మెటాస్టాటిక్ సర్వికల్ క్యాన్సర్ గానే పరిగణించాలి అంతే తప్ప ఊపిరితిత్తుల క్యాన్సర్ గా పరిగణించకూడదు ఇది క్యాన్సర్ వ్యాధిలో మెటాస్టాటిక్ క్యాన్సర్ల వ్యవహార sailing